ఓకే కదా ఎంత కంగారు పడడం తెలుసా వెంకట్ అరే వెంకట్ ఏం కాలేదు కదరా నీకు ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఒకటే కూర్చుందిరా అది కూడా వచ్చే టైం ఏంది ఎలాగోలో దాంట్లో వెళ్ళిపోదాం రా మీరు రావట్లేదు మేము మాత్రం వెళ్తాం అదేంట్రా అది ఎలా కుదురుతుంది చెప్పేది వినండిరా ఇప్పుడు దాకా మీరు నా కోసం చేసిన రిస్క్ చాలు ఇంకొద్దు మీరు వెళ్ళిపోండి అలా కాదురా మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోమంటావా నేను కూడా మీతో వస్తారా చెప్పేది చెప్పేది
చంపేది బచ్చగాడివి ప్రాణాలతో వదిలేసినా బతికిపో వాడితో చెప్పు వాడితో నా వెంట్రుక్ కూడా పీకలేడు బాబాయ్ గట్లా చూస్తున్నావు పిచ్చోళ్ళలా కనిపిస్తున్నానా లే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది పెళ్లి కూతురు వస్తుంది కాశీ గారు తీసుకొస్తాడు మన బ్లడ్ కదా సుఖపెట్టు అన్న కాశీ వచ్చిండనా బాబాయ్ చెప్పేనా కాశీ వచ్చిండో శైలజ వచ్చేసింది కాశీ కాశీ బాబాయ్ చెప్పేనా తీసుకొస్తాడని నా తెలుసురా నువ్వు తీసుకొస్తావని తమ్ముడు అంటే నువ్వేరా నువ్వేరా చెప్పరా చెప్పరా ఎక్కడుందో చెప్పరా చెప్పరా రే అన్నా నన్ను నీ తమ్ముడిని చేసుకున్నావు నాకన్నీ ఇచ్చావు కానీ నేను నువ్వు అడిగింది తేలే వాడు తెలిస్తే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు ఏరా నేను చెప్తున్నా కదా ఏం మాట్లాడుతున్నావు పిచ్చలేసిందా బాబాయ్ చచ్చిపోతాడంటాడు చచ్చిపోతాడట పిన్నే చచ్చిపోతాడంటాడు ఏ చచ్చిపోద్దు తప్పు చంపాలి 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 ఎవరు చెప్పాడు కాలు కాలు పెడితే లండన్ కి వెళ్ళొచ్చాం మేము హాస్పిటల్కి వెళ్ళండి వచ్చినా చాలా సంతోషం అయ్యా పద్నాలుగు కోట్లు పెట్టానయ్యా సినిమా మీద నువ్వు కనుక ఎమ్మి తీసుకురాకుంటే నా పని గోపాలస్వామి గోయిందా గోహింద అయి ఉండదు కదా రే అబ్బయ్యా ఇదిగో 10 లక్షలు తీసుకో 10 లక్షలు వద్దు 3 లక్షలు చాలు ఒన్ని బండ బడా నువ్వు ఈ కాలు పోలాగా లేవే డబ్బులు ఇస్తంటే వద్దంటాడు ఇందిరా ఈ డబ్బు అర్జెంట్ గా వైజాగ్ పంపాలి మీరేమైనా అరేంజ్ చేయగలరా ప్లీజ్ ఆ పిల్లకాయ చెప్తా ఉంటే నోరెళ్ళబెట్టి చూస్తావేంద్రా అట్టే లేవు